టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు కరోనా దెబ్బకు హైదరాబాద్లో ఉన్నారు ఆయన బయటకు రావడానికి భయపడుతున్నారు ఇది రోజు వైసీపీ నేతలు చేసే విమర్శ కానీ చంద్రబాబుకు ఇప్పుడు ఏపీలో తిరిగి అధికారంలోకి రావడం పార్టీకి తిరిగి లేకుండా చేసుకోవడం ఈ రెండు ఇప్పుడు ఏపీలో జగన్ బలం ముందు అంత సులువైన అంశాలు కావు కానీ చంద్రబాబు కామ్గా ఉండడం లేదు తెర వెనుక వ్యూహాలకు పదును పెడుతున్నారు ఏపీలో జగన్ బలం ఏంటనేది అందరికంటే చంద్రబాబుకే ఎక్కువగా తెలుసు ఈ వర్గాలు జగన్కు దగ్గర అయ్యాయి ఎవరిని తన వైపు తిప్పుకోవచ్చుననేది బాగా తెలిసిన నేత దీంతో టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో కొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా ముందుగా జగన్కు మద్దతుగా ఉన్న బీజేపీకి తాను దగ్గరై జగన్ను దూరం చేయడం అందుకోసం ఢిల్లీ కేంద్రంగా అడుగులు వేస్తున్నారు ఈ విషయాన్ని బీజేపీ నేతలు సైతం అంతర్గత సమావేశాల్లో అంగీకరిస్తున్నారు కానీ ప్రధాని మాత్రం టీడీపీతో కలవడానికి సుముఖంగా లేరని సమాచారం అయితే కాంగ్రెస్తో సత్సంబంధాలు నడిపిన చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు మోదీ వ్యతిరేకత మొదలైతే చంద్రబాబుకు అడగకుండానే ప్రాధాన్యత దక్కుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఇక రాష్ట్రంలోనూ కొత్త ఫ్రంట్ దిశగా అడుగులు పడుతున్నాయి పార్టీలను ఏకం చేయడం కూటములు కట్టడం ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లు ఇవన్నీ చంద్రబాబుకు నేషనల్ ఫ్రంట్ సమయం నుంచి చేసిన అనుభవం ఉన్నవే టీడీపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఓడిపోయింది ఇతర పార్టీలతో జతకట్టినా ఓడిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఏపీలో జగన్ను ఓడించాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలను ఏకం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అందులో భాగంగానే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల తొమ్మిదిలో వైయస్సార్ను ఓడించేందుకు నాడు చంద్రబాబు మహాకూటమి ఏర్పాటు చేశారు అయినా వైఎస్సార్ విజయం సాధించారు దానికి కారణం ప్రజారాజ్యం చీల్చిన ఓట్లు అంటూ టీడీపీ నేతలు ఇప్పటికీ చెబుతారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేయడం ద్వారా దాదాపు ముప్పై సీట్లలో జనసేన తమ ఓట్లను చీల్చి వైసీపీ గెలుపునకు పరోక్షంగా కారణమైందనేది టీడీపీ నేతల మరో విశ్లేషణ దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు టీడీపీకి అధికారంలోకి రావడానికి అదేవిధంగా జగన్కు అధికారం నిలబెట్టుకోవడానికి జీవన్మరణ సమస్యగా మారబోతోంది దీంతో చంద్రబాబు తిరిగి జనసేన వామపక్షాలతో కలిసికట్టిగా ఫ్రంట్ ముందుగానే ఏర్పడే విధంగా పావులు కదుపుతున్నారని విశ్వసనీయ సమాచారం తాజాగా పవన్ బీజేపీతో పొత్తు ఉన్నా టీడీపీ పైన వ్యతిరేకతతో లేరని చెబుతున్నారు ఆగస్టు పదిహేను ప్రసంగంలో జగన్ ప్రభుత్వం ఒక కులం టార్గెట్గా వ్యవహరిస్తే మరొకరు అధికారంలోకి వచ్చినప్పుడు మరో కులం లక్ష్యంగా మారుతుందని వ్యాఖ్యానించడాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు బీజేపీతో చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అయితే రెండు వేల పద్నాలుగు తరహాలోనే తిరిగి బీజేపీ టీడీపీ జనసేన ఒకటయ్యే అవకాశాలు ఉంటాయి బీజేపీ ఇక టీడీపీతో కలిసేది లేదని తేల్చి చెబితే పవన్ నిర్ణయం కీలకం కానుంది అదేవిధంగా బీజేపీ జనసేన టీడీపీ కలిస్తే తెలుగుదేశంకు వామపక్షాలు దూరం అవుతాయి వామపక్షాల కంటే పవన్ బీజేపీ తమకు ముఖ్యమనే భావనలో టీడీపీ ఉంది అయినా చివరి నిమిషం వరకు బీజేపీతో ఘర్షణ లేకుండా తిరిగి కలిసేందుకే ప్రాధాన్యత ఇస్తోంది అయితే రాష్ట్రంలో కాంగ్రెస్తో మాత్రం దూరంగా ఉండకుంటే టీడీపీకి నష్టమే దీంతో జగన్ పైన ఇప్పుడు చంద్రబాబు ప్రత్యక్ష పరోక్ష ప్రమేయంతో మూకమ్మడిగా అన్ని వైపుల నుంచి రాజకీయంగా దాడి కొనసాగుతోంది జగన్ హవా తగ్గిపోయిందనే ప్రచారం మొదలైంది ఇదంతా టీడీపీ మైండ్ గేమ్గా వైసీపీ నేతలు చెబుతున్నారు అయితే జగన్ ప్రజల్లోకి వచ్చిన సమయం నుంచి కౌంటర్ గేమ్ మొదలవుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు దీంతో టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో చంద్రబాబు ఏపీలో రాజకీయాన్ని పూర్తిగా తిరిగి తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు దీనిని అడ్డుకునేందుకు జగన్ అమలు చేసే వ్యూహాలు రానున్న రోజుల్లో ఏపీలో సరికొత్త సమీకరణాలకు వేదిక కానుంది